हेलो वेलकम टू आर 24 प्रेजेंट्स तिनरा मायमर्ची मनम केपीएचपी उन्ना कंचुकोट अने रेस्टोरेंट पेरे चाला यूनिक कदा यस वीलु स्टार्ट अति कोद्दी कालंलोने एंतो मंदी क्राउड नी संपादिंचुकुन्नारु दानिकी कारणं एंटो वील्ल दग्गर उन्न वेरैटीस एंटो मनं कूडा वेळ्ळि चूद्दां लेट्स गो ఫైనల్గా మనం రెస్టారెంట్లోకి వచ్చాము అసలు ఈ రెస్టారెంట్ సీక్రెట్స్ ఏంటో పెట్టిన తక్కువ కాలంలోనే ఇంత క్లిక్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఈ రెస్టారెంట్ ఎండి పాండు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హలో పాండు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను పాండు గారు అసలు ఏంటి కంచుకోట ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి కంచుకోట అంటే అసలు ఆ నేమే చాలా యూనిక్ గా ఉంది ఎలా ఆ నేమ్ నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ అండి నేను సో తన మూవీ నేమ్ పెట్టాలి అన్నట్లు ఇంకా చూసుకున్నాను ఇంకా నా పేరుకి ఏ అక్షరంతో పెట్టాలో దాని దగ్గర చూసి పెట్టాను కంచుకోట అని పేరు అలా వచ్చింది పేరు కంచుకోట అని ఓకే సో కంచుకోట అనేది అలా మీరు పెద్ద ఎన్టీఆర్ వల్ల కంచుకోట అనేది పెట్టాల్సి వచ్చింది ఫైన్ ఫ్యాన్స్ అవడం వల్ల ఇలా మూవీస్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట అభిమానం అండి అంతే ఓకే సో ఇంకా అసలు ఏంటి సార్ అంటే టిఫిన్స్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ ఎలాగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు మన ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్తాం ఆ రోజు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లేదా అకేషన్ రోజు ఉంటుంది ఏమైనా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు ఉంటుంది అప్పుడే తినగలుగుతాం కదా ఇంకా వేరే టైంలో తినలేము అదే డైలీ స్పెషల్గా ఉంటే డైలీ అకేషన్లా ఉంటే ఎట్లా ఉంటుంది సో అలా ప్లాన్ చేశాను అనమాట ఇప్పుడు రెగ్యులర్ టిఫిన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు అన్ని చోట్ల దొరికింది సో అట్లా కాకుండా మనది కొంచెం సెపరేట్గా ఉండాలి ప్రతిరోజు స్పెషల్ తినేటట్లు ఉండాలన్నమాట తిన వాళ్ళకి తక్కువ రేట్లో మంచి ఐటమ్ మీల్స్లో కూడా యూనిక్గా మీరు ప్రజెంట్ చేస్తున్నారు లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కానీ అంబియన్స్ చూస్తే కొంచెం గట్టిగానే ఉంది ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనుకోవచ్చా ప్రైస్ చాలా తక్కువ అండి చాలా రీజనబుల్ చాలా మార్జిన్ తక్కువ బయట మార్కెట్తో కంపేర్ చేసుకుని చాలా మార్జిన్ తక్కువ పెట్టాను అండ్ మేము విన్నాము కంచుకోట రెస్టారెంట్ గురించి కాకపోతే అసలు ఏంటి నేమ్ ఏంటి అసలు ఇక్కడ ఫుడ్ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాము మిగతా అదంతా కూడా మేము ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తాం టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో రియల్గా చెప్పండి డెఫినెట్గా అండి డెఫినెట్గా చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ పాండు గారు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అలాగే వీటితో పాటు మనం ఫుడ్ని కూడా టేస్ట్ చేద్దాము ఇక్కడ టిఫిన్స్ చాలా స్పెషల్ అంట టిఫిన్స్తో పాటు మీల్స్ కూడా చాలా స్పెషల్ అంట ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు షేర్ చేస్తాను ఫైనల్గా రెస్టారెంట్లో టిఫిన్స్ దగ్గరికి వచ్చేసాము టిఫిన్స్ చూస్తుంటే వన్ బై వన్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ ఇడ్లీ విత్ ఫిష్ పులుసు ఇంకా సెట్ దోశ విత్ మటన్ కర్రీ అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర ఇవి చిట్టట్లు అంటే వీళ్ళు ఓట్స్తో తయారు చేస్తారంట జనరల్గా ఏంటి అంటే మనం దోశల పిండి అంటే మనం చేసుకునే బ్యాటర్ కాకుండా వీళ్ళు డిఫరెంట్గా మెత్తగా ఉన్నాయి అట్లు కూడా వీటితో పాటు చికెన్ కర్రీ అలాగే చూసుకున్నట్లయితే వడ వడతో పాటు చికెన్ ఫ్రై అండ్ ఫైనల్గా వచ్చేసేసి పరోటా విత్ పాయ ఫస్ట్ వడ తిందాము వడ చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి హోటల్ స్టైల్ వడలా కాదు మన ఇంట్లో వడలాగా క్రిస్పీ క్రిస్పీగా లోపలేమో మెత్తగా చాలా బాగుంది దోశ టేస్ట్ చేద్దాము దోశ విత్ చికెన్ కర్రీ చూడడానికైతే ఎక్కువ స్పైసీగా ఉన్నట్లు అనిపించట్లేదు ఎందుకంటే కారం చాలా తక్కువగా వేసినట్టు అనిపిస్తుంది అసలు ఈ చికెన్ కాంబినేషన్తో అయితే ఈ దోశ తినాలంటే తిని తీరాలంతే అంత బాగుంది పాయా విత్ పరోటా ఇడ్లీ దగ్గర నుంచి పరోటా వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళు నాన్ వెజ్తో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూస్తే అసలు ఇదంతా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఫెస్టివల్లా ఉంది ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఫెస్టివల్లా ఉంది అంటే ఒక దాన్ని మించి ఒకటి టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి పాయా ఇష్టం లేదు ఎవరికి ఇరానీ కేఫ్స్లో పాయా మనకు దొరుకుతుంది
బట్ ఇలాంటి రెస్టారెంట్స్లో పాయ దొరకడం అంటే మామూలు విషయం కాదు. సెట్ దోశలోకి వీళ్ళు మనకి మటన్ కర్రీ ఇచ్చారు. మటన్ కర్రీ కాకుండా పాయతోనే సెట్ దోశ ట్రై చేద్దాము. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వీటికిచ్చిన కాంబినేషన్స్తోనే కాకుండా మనం వేరే కాంబినేషన్స్ చూసినా కానీ చాలా బాగున్నాయి. ఇడ్లీ చల్లారిపోతుంది. ఇడ్లీ ఒకటి చూద్దాము. ఇడ్లీ విత్ ఫిష్ పుల్స్ ఇచ్చారు కదా, ఫిష్ పుల్స్ ట్రై చేద్దాం. అసలు ఫిష్ పుల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా బయట ఫిష్ పుల్స్ అంటే అందరికీ నచ్చదు. కొన్ని కొన్ని చోట్ల ఫిష్ పుల్స్ అంటే బో ఫిష్ అంటే అంటారు, అందరూ లైక్ చేయరు. బట్ ఇక్కడ 100% ఫిష్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఒక స్మెల్ కానీ ఏది లేకుండా మంచి మీడియం స్పైస్తో ఫిష్ పుల్స్ అనేది చాలా బాగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంకా నెక్స్ట్ చేపల పులుసు ఒకటి. చేపల పులుసులోకి దోశల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రెండు రకాల దోశలు ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే సెట్ దోశ చూడండి ఎంత బాగున్నాయో. అంటే వీళ్ళు మంచి డెకరేషన్తో కూడా జనాలను అట్రాక్ట్ చేస్తున్నట్లు ఉన్నారు. అలాగే చిట్టట్లు ఇందాక చెప్పాను కదా ఓట్స్తో ప్రిపేర్ అవుతున్నాయని. ఓట్సే కాదు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తారు వీళ్ళు. సీక్రెట్స్ చెప్పారు కదా. పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు ఉన్న ఐటమ్స్లో దీంతోనే ఇది తినాలని కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఫిష్ పులుసు ఇంకా చిట్టట్లు మాత్రం ఆర్డర్ చేసుకోండి. ఈవెన్ సెట్ దోశ అయినా కాకపోతే ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే అసలు వీళ్ళ దగ్గర ఆ ఫిష్ పులుసు అనేది మాత్రం అసలు అల్టిమేట్గా ఉంది. చాలా బాగుంది. అసలు మస్ట్ ట్రై. ప్రతిదీ కూడా నాన్ వెజ్ భోజన ప్రియులు ఎవరున్నా కానీ ఇక్కడికి రావాల్సిందే. అంత బాగున్నాయి ప్రతి ఐటము. అండ్ వీళ్ళ దగ్గర ఈ హడావుడికి ఎక్కువ ప్రైజెస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెనూలో చూసుకున్నట్లయితే ప్రతి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఒక్కొక్క కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. అవి మీరు డైరెక్ట్గా కంచుకోట రెస్టారెంట్కి వచ్చినప్పుడు తెలుసుకోండి. హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫై అవుతారు. చాలా బాగున్నాయి. ఇన్ని ఐటమ్సా? ఇవన్నీ నేను ఏం తినాలి? కంచుకోట రెస్టారెంట్ అంటే ఏదో వచ్చాను కానీ ఇక్కడికి వస్తే స్పెషల్ నాన్ వెజ్ మీల్స్, ఇంకా దాంతోపాటు గోబీ ఇంకా కాజు బిర్యానీ, ఇవన్నీ నేను తినలేను కదా. దీనికోసం ఈ రెస్టారెంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ మిస్టర్ సాయి గారు మనతో ఉన్నారు. సాయి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఈ వీటన్నిటినీ నాతో పాటు ఆయన కూడా టేస్ట్ చేసి ఈ రెస్టారెంట్ అసలు ఏంటి స్టార్ట్ చేసింది, వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్ ఏంటి, జనాలను అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఇంకా ఏమేమి చేస్తున్నారో సాయి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి గారు, ప్లీజ్ కమ్. హాయ్. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ పాండు గారితో మాట్లాడాం కదా, ఇక్కడ సాయి గారు కూడా ఉన్నారు. పాండు గారు రెస్టారెంట్లో ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారో అవే సాయి గారు కూడా చేస్తున్నారు. ఈ ఫుడ్ అంతా నాతో పాటు సాయి గారు కూడా షేర్ చేసుకుంటున్నారు. హలో సాయి గారు. ఏంటండి ఈ కంచుకోటలో ఈ మీల్స్ ఏంటి, ఈ బిర్యానీస్ ఏంటి? సో ప్రతి ఐటమ్ చూస్తేనే కదండి మా వాల్యూ అంటే అనేది, లేకుంటే కంచుకోట ఎందుకు రావాలి మళ్ళీ మళ్ళీ అని తెలిసేది. ఓకే, బట్ కానీ స్టార్ట్ చేసిన 4 మంత్స్కే కంచుకోట ఇంత సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అంటారు? సో మా మెయిన్ మోటో అంటే యాక్చువల్గా పాండు అనేది సీ దిస్ ఈస్ అవర్ సెకండ్ బ్రాంచ్ అండి. సో ఆయన మెయిన్ మోటో ఏంటంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ అనేది మెయిన్, క్వాలిటీ దగ్గర ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ప్రతి కస్టమర్ని మేము దగ్గరుండి ఒక సర్వర్ లాగానే లేకుంటే ఒక ఓనర్ అనే ఫీలింగ్ ఉండదు ఆయన. సో ఆయనే దగ్గరికి సో ప్రతి కస్టమర్ని నవ్వుతూ పలకరిస్తాం, ప్రతి కస్టమర్ని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాం. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా ఒకేనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ సరిపోయినాయా లేదా అనేది. నెక్స్ట్ రాజుగారి కోడి పులా ఉంది. రాజుగారి కోడి పులా అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు, అది కూడా ట్రై చేద్దాం. బిర్యానీ మసాలాతో
ఆనియన్ కి ఆ మసాలా బట్టి ఈ ఆనియన్ ఫ్లేవర్ తో పాటు ఆ మసాలా ఫ్లేవర్ కూడా అసలు చాలా బాగుంది. జనరల్ గా దీంట్లో కాంబినేషన్ ఏంటి బిర్యానీలో గ్రేవీ రెగ్యులర్ గ్రేవీ అయినా లేకపోతే అంటే బిర్యానీలోకి జనరల్ గా మిర్చి కసాలన్ కర్రీ అవి ఉంటాయి కదా, రాజుగారి కోడి పులావ్లోకి మాత్రం మీరు స్పెషల్ గా చికెన్ గ్రేవీ ఇస్తున్నారా? ఓకే, టోటల్ గా డిఫరెంట్ టేస్ట్ ఫీల్ అవుతారు మీరు. అవునా, టేస్ట్ చేద్దాం. ఈ చికెన్ గ్రేవీని ఇలా కలుపుకొని కొంచెం ఈ మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. సూపర్ ఉందండి. అంటే దాంతోపాటు ఆనియన్ బిర్యానీలోకి అసలు ఆనియన్ లేకపోతే ఎలా అండి? పంచకోట కంచుకోటే మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. అయితే చాలా బాగుందండి. డెఫినెట్గా మనం 100% సాటిస్ఫై అవుతాము, అంత బాగున్నాయి. ఇంకా ఫైనల్గా మనం మీల్స్ ఒకటి ఇక్కడ మనం ట్రై చేద్దాము. మీల్స్తో పాటు ఫిష్ కర్రీ ట్రై చేద్దాము. ఫిష్ పులుసు. ఫిష్ పులుసు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అంతేనా? కంచుకోటలో ఫిష్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అసలు ఆ ఫిష్ పులుసు చాలా బాగుంది. థ్యాంక్ యూ సాయి గారు, నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీ రెస్టారెంట్లో నాకు. అంటే మీ రెస్టారెంట్ వైజ్గా చూసుకున్నా కానీ ఇక్కడ ఫుడ్ వైజ్గా చూసుకున్నా కానీ చాలా హ్యాపీగా అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నిజంగా ప్రతి ఐటము చాలా బాగున్నాయి. ఒకటి బాగుంది ఒకటి బాగలేదని చెప్పలేదు. అండ్ మాతో పాటు మీరు కూడా మీల్స్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వారం తినరా మైమర్చిలో కేపీహెచ్బి కంచుకోట రెస్టారెంట్ని వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ 24. దిస్ ఇస్ శ్వేత సైనింగ్ ఆఫ్.